ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ దిగుబడి పెంచుకునేందుకు రకరకాల రసాయనాలు వినియోగం పెరిగింది. ఇలా పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పావు ఎకరంలో ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ పావు ఎకరంలో 25 రకాల కూరగాయల పంటలను, పండ్ల చెట్లను పెంచుతున్నారు. ఆ రైతు సాగు విధానంపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన పాపారావు అనే రైతుకు 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే గత 10 సంవత్సరాలుగా 5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మిగతా 15 ఎకరాల్లో సీడ్ వరి నాటు వేశారు. అయితే గత 2 ఏళ్ల క్రితం కరోనా సమయంలో రసాయనాలు వాడిన కూరగాయలు వాడవద్దని అనుకున్నారు. అప్పుడే తన వ్యవసాయ క్షేత్రంలో ఒక 10 గుంటలు భూమిని పాలంగా చేసి కూరగాయలు సాగు ప్రారంభించారు. 25 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తున్నారు. కాలానుగుణంగా కోతకు వచ్చే వీటిని ఇంటి అవసరాల కోసం వినియోగిస్తూ ఉంటారు. బంధువులకు, స్నేహితులకు ఉచితంగా అందిస్తున్నారు. కూరగాయలు, పండ్లు కావాలనుకునే వారికి తక్కువ ధరకే అందిస్తానని చెబుతున్నారు పాపారావు. క్రీపర్స్ తీగజాతి 10 మొక్కలు, 10 రకాల మొక్కలు, మరి టమాటా వంకాయ మొక్కలు కూడా 10 రకాల మొక్కలు, మొత్తం మీద 60 నుంచి 70 రకాలు. అది ఏ రకమైన కానీ మన వ్యవసాయం, మన కుటుంబ అవసరాల తగ్గట్టు మేము వివిధ రకాలు పెట్టుకుంటూ జరిగింది. ఇది 100% ప్రకృతి చేస్తా ఉన్నాం. దీని మా కాన్సెప్ట్ ఏంటంటే ఇది మార్కెటింగ్ కాదు. మేము పక్కన కూడా దేశీయ రకాన్ని వరి సాగు చేసి సేంద్రియ సాగులో నేను వరి చేపట్టడం జరిగింది. దానికి ఉన్న ఉత్పత్తులనే, అంటే దాంట్లో ఉన్న ఉత్పత్తులు ఏంటంటే మెయిన్గా గోకుపాంతము 5000 ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకు మరియు గోపెండ కూడా ఉంది. గోకుపాంతం శుద్ధి చేసిన గోకుపాంతం కూడా ఉంది. ఆ దాంతోనే మేము అదే మేనర్సు ప్లస్ కషాయాలు కూడా ఏదైతే మనం పరమ శుచిగా చేస్తామో, అగ్నాశ్రము, బ్రహ్మాశ్రము, దశబరి కషాయము, పుల్లడి మజ్జిగ, గోమూత్రము, వేప నూనె, వేప కషాయాలు, ఈ రకరకాల కషాయాలు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి అయ్యే కషాయాలని మేము అటు సేంద్రియ సాగు చేపడుతూ దాంతోనే పాటు దీన్ని కూడా మంచి పండ్ల మొక్కలకి, ఆకుకూరలకి మేము స్ప్రే చేస్తూ మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన పంటలు మేము పొందడం జరుగుతుంది. పావు ఎకరంలో టమాటో, వంకాయ, సీమ పచ్చిమిర్చి, ఎర్రబెండకాయ, పొట్లకాయ, బీరకాయ, కాకర, చిక్కుడు, దొండకాయ, బీన్స్, క్యారెట్, బీట్రూట్, కంద, కర్రపెండలం, చామగడ్డ, పసుపు, రత్నపురిగడ్డ, అల్లం, గోంగూర, ఎర్రతోటకూర, చుక్కకూర, బచ్చలికూర, డ్రాగన్ ఫ్రూట్, అంజీర్, ద్రాక్ష, సపోటా, పైనాపిల్, బత్తాయి, మామిడి, ఉసిరి, అవకాడో పండిస్తున్నారు. పొలం గట్లపై మునగ, ఉసిరి, అరటి, సీతాఫలం, బొప్పాయి, జామ, అల్లనేరేడు మొక్కలు పెంచుతున్నారు. రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించడం ద్వారా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదని రైతు పాపారావు అంటున్నారు. ప్రతి రైతు తన వ్యవసాయ పొలానికి రోజు వెళుతూ ఉంటారు. మీ వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగం మీ అవసరాల కోసం కూరగాయలు, పండ్లను పండించుకుంటే ఎంతో మేలు అని చెబుతున్నారు. గ్రామీణ రైతులు కూరగాయలు కొనుక్కునే పరిస్థితి రావద్దన్నదే తన ఉద్దేశ్యం అంటున్నారు. హైబ్రిడ్ కాకుండా దేశీ రకాలైన కూరగాయలు, పండ్లను పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. పంటలకు ఆవు పేడ, గోమూత్రం, వేపపిండి, కషాయం వంటి వాటిని వాడితే సరిపోతుంది అని పాపారావు వివరించారు.